ధాన్యం సొమ్ము చెల్లించలేదని అడిగిన రైతుపై ఆగ్రహం వ్యక్తం చేసిన తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు తీర్ను రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ తెలుగు రైతు అధ్యక్షుడు సిరసపల్లి నాగేశ్వరరావు తప్పుబట్టారు. తూర్పు గోదావరి జిల్లా ఆనపర్తి టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించడానికి వెళ్లిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఒక రైతుపై ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని ఆయన ఖండించారు. ఎమ్మెల్యే తీరు రైతులను అవమానించే విధంగా ఉందన్నారు. తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు రైతులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మరి నిన్నటి రోజున రాష్ట్రవ్యాప్తంగా కూడా ఏదో రైతు దినోత్సవం అని జరపడం జరిగింది. అది జ్యేష్ఠ పౌర్ణమి నాడు చేసేటటువంటి కార్యక్రమం. అయితే వారు ఈ రోజున చేయడం అనేది మరి వాళ్ళే ఆలోచించుకోవాలి. అయితే తణుకులో ఒక ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు గారు ఆయన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేస్తూ అక్కడ ఉన్నటువంటి రైతులు ఏమండి మా డబ్బు రెండు పంటలది కూడా రాలేదు, మరి బ్యాంకులో ఏలేదు, మేము రోజు వెళ్ళి ఇదే పని మీద ఉంటున్నాం, మేము ఈ రోజుని వ్యవసాయానికి పెట్టుబడి పెట్టాలంటే ఏ విధంగా మేము పెట్టగలం, మరి చాలా ప్రాంతాల్లో క్రాప్ హాలిడే కూడా పాటించేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతానికి కోనసీమలో ఒక ఎకరాల వరకు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని క్రాప్ హాలిడే ప్రకటించడం జరిగింది. మా పరిస్థితి ఏమిటి, మాకు ఏ భరోసా ఇస్తారు, మాకు ఎప్పుడు ఇస్తారు మా డబ్బులు, మూడు నెలలుగా మాకు రాలేదని రైతు ఆవేదన చెందితే దానికి ఈ ఎమ్మెల్యే నాగేశ్వరరావు గారు చాలా తప్పుడు విధానంగా గర్జిస్తూ కనీసం రైతు యొక్క బాధని అర్థం చేసుకోకుండా ఆయన మాట్లాడినటువంటి తీరు గాని మరి దాన్ని మేము ఖండిస్తున్నాం. మరి ఏ విధంగానో కూడా ఆయన వెంటనే దీనికి రైతుకి రైతులందరినీ కూడా అవమానించిన విధంగా ఉంది కాబట్టి రైతులకి క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా